హాయ్ అండి, నమస్తే. నేను మీ సంధ్య. వెల్కమ్ టు సంధ్య స్పెషల్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో దేవునికి నైవేద్యంగా పెట్టే అటుకుల పాయసాన్ని చాలా ఈజీగా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. అంతకంటే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మీ వీడియో చూస్తున్నట్లయితే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్లో వస్తుంది. ముందుగా మనం అటుకుల పాయసాన్ని ప్రిపేర్ చేయడానికి స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి ప్యాన్ పెట్టుకోవాలి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి హీట్ అయిన తర్వాత 1/4 కప్ వరకు కొన్ని బాదము కొన్ని కాజు వేసి డీప్ ఫ్రై చేయాలండి. సో మనం బాదం కాజు ఎక్కువగా వేసుకుంటే దాని ఫ్లేవర్ అనేది బాగుంటుంది. అలాగే తినేటప్పుడు కూడా మనకి ఈ పలుకులు తగులుతూ ఉంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఇవి కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇందులోకి 1 కప్ వరకు అకోల అటుకులు వేసుకోవాలండి. సో మనం పేపర్ అటుకులు కాకుండా అకోల అటుకులు తీసుకున్నాం అనుకోండి, మనకి పాయసం అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. అలాగే వీటిని కూడా నెయ్యిలో బాగా వేయించాలి. ఇలా వేయించేటప్పుడు మన స్టవ్ని హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో ఉంచి వేయించాలి. చూడండి, కొద్దిసేపటి తర్వాత మనకి అటుకులు మొత్తం కూడా నెయ్యిని బాగా పీల్చుకొని ఇలా ఉబ్బుతాయండి. ఇలా అయిన తర్వాత వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి, లేదంటే ఇవి మాడిపోతాయి. ఇలా తీసుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పున్నర వరకు చిక్కటి పాలను యాడ్ చేసుకోవాలి. సో కాచి చల్లార్చిన పాలు కాదండి, పచ్చి పాలను యాడ్ చేసుకోవాలి. అలాగే 1 కప్పు వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత 1/2 కప్పు వరకు షుగర్ని వేసుకోవాలి. సో మనం 1 కప్పు వరకు అటుకులను తీసుకున్నాం కాబట్టి 1 కప్పు అటుకులకు 1/2 కప్పు వరకు షుగర్ని తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా షుగర్ మొత్తం కరిగేంత వరకు కలుపుకొని ఇలా పొంగి వస్తున్నప్పుడు ఇందులోకి 1/4 టీ స్పూన్ వరకు యాలకుల పొడిని యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇలా పాలు మరిగాక ఇవి సగం వరకు వచ్చిన తర్వాత ఇందులోకి మనం ముందుగా తీసి పెట్టుకున్న అటుకులను వేసుకోవాలండి. ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో కాకుండా మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఉడకనివ్వాలి. ఎందుకంటే మనకి అటుకులు ఉడకడానికి కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి. సో మనం లో ఫ్లేమ్లో ఉడకనిచ్చామనుకోండి అటుకులు బాగా ఉడుకుతాయి. అలాగే మనకి పాయసం అనేది కొంచెం లూజ్గా కావాలనుకుంటే ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. అంటే మనకి అటుకులు ఉడికినాయా లేవా అని చూసుకొని మనం ఆ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. లేదు అనుకుంటే మనకి ఇంకా కొద్దిగా చిక్కగా కావాలనుకుంటే ఇంకో 2 నిమిషాలు మనం ఉడకనివ్వాలి. చూడండి, మనకిది పూర్తిగా దగ్గరకు వచ్చేసింది. సో మనం ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇలా మనం స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత దీనిపైన మూత ఉంచి 1-5 నిమిషాలు వదిలేసేయాలి. అంతే ఫ్రెండ్స్, మనకి అటుకుల పాయసం అనేది రెడీ అయిపోయింది. అలాగే దీని టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఎప్పుడైనా మనం దేవునికి నైవేద్యాన్ని వండాలంటే ఇలా అటుకుల పాయసాన్ని ప్రిపేర్ చేయండి. తొందరగా అయ్యే ఒక మంచి రెసిపీ కూడా. ఇంకెందుకు ఫ్రెండ్స్, ఆలస్యం చేయకుండా మీరు కూడా దీన్ని ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం సంధ్య స్పెషల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మరవకండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.